గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లంక గ్రామాలు ముంపు గురయ్యాయి. దీంతో బాధితులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. రైతుల పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. సీఎం జగన్ గోదావరి వరద ముంపు బాధితులను పరామర్శించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటిపెదపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని బూరుగు లంక, గంటిపెదపూడి లంక, అరిగలవారిపేట, ఊడిమూడి లంక గ్రామాలకు రాకపోకలకు అనువుగా బ్రిడ్జి నిర్మాణం నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని తొలుతగా గంటిపెదపూడి లంక గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ముంపు బాధితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముంపు బాధిత కుటుంబాలకు వరద సహాయక చర్యలు, అదనపు రేషన్ 25 కేజీలు బియ్యం, లీటర్ పామ్ ఆయిల్, కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు సక్రమంగా అందింది లేనిది అడిగి తెలుసుకున్నారు. గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు సహాయక పునరావాస కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైందని జిల్లా అధికారులను అభినందించారు. అదేవిధంగా ముంపు ప్రభావిత గ్రామాలలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 2000 రూపాయల చొప్పున స్పెషల్ రిలీఫ్ ఫండ్ అందింది లేనిది ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు విశ్వరూప్, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, హోంశాఖ మంత్రులు తానేటి వనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జోగి రమేష్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ, శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యాటనల సమన్వయకర్త మరియు ఎమ్మెల్సీ తలశిల రఘురాం, శాసనసభ్యులు కొండేటి చిట్టుబాబు, చర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ తో పాటు రాష్ట్ర మంత్రులు పిలిపిస్తారు. అలాగే రాజమండ్రి రాజమండ్రి అంగన్వాడీ అలా
ఇబ్బందులు వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ తో సహా అంతా కూడా ప్రతి ఇంటికి కూడా రేషన్ అందాల్సిందంతా కూడా అందిందా లేదా? 25 కేజీ బియ్యము, కేజీ పామాయిల్, బంగాళ దుంప, పాలు, ఉల్లిపాయలు అన్ని అందాయా లేదా? ప్రతి ఇంటికి 2000 రూపాయలు డబ్బు కూడా అందిందా లేదా? అందరికి అందింది కదా? అందని ఇల్లు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి. అందకపోతేనే అందకపోతే చేతులు పైకి ఎత్తా. అందకపోతేనే అందునే వాళ్ళు చేతులు పైకి ఎత్తారు. మీ అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించే కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అది పంటల డ్యామేజ్ కానీ అది ఏ రకమైన డ్యామేజ్ అన్నా ఉన్నా కూడా అవి కూడా పూర్తయ్యాలి. అవి కూడా ఈ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఆ సహాయం కూడా అందిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఆ మంచి కూడా మరో 2 నెలల లోపలనే ఆ మంచి కూడా జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ సీజన్ ముగియక మునిపే పూర్తిగా డ్యామేజెస్కి సంబంధించి అన్ని రకాల ఏమేమైతే మీకు 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 నష్టపరిహారం రావాలో అవన్నీ కూడా వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకుంటాం.